గుండె నొప్పితో హాస్పిటల్లో చేరిన నటి, అంతా నాటకమే అంటున్న నెటిజన్స్. నిత్యం ఏదో ఒక రచ్చ చేసి వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. తాజాగా రాఖీ సావత్ ఆసుపత్రిలో చేరింది. ఆమె హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుందని తెలుస్తోంది. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరింది రాఖీ సావత్. దీని గురించి ఓ ఫోటోగ్రాఫర్కి రాఖీ సావత్ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే నిజంగానే రాఖీ సావత్ ఆరోగ్యం క్షీణించిందా? బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున చెప్పే పేరు రాఖీ సావంత్. ఈ అమ్మడు చాలా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. నిత్యం ఏదో ఒక రచ్చ చేసి వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. తాజాగా రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరింది. ఆమె హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుందని తెలుస్తుంది. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరింది రాఖీ సావంత్. దీని గురించి ఓ ఫోటోగ్రాఫర్కు రాఖీ సావంత్ మెసేజ్ పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే నిజంగానే రాఖీ సావంత్ ఆరోగ్యం క్షీణించిందా, లేక పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక చేతిలో ఆక్సిమీటర్, అలాగే మరో చేతిలో బీపీ మిషన్, మంచంపై పడుకున్న రాఖీ ఫోటోను ఓ కెమెరామ్యాన్ పంచుకున్నారు. రాఖీకి హార్ట్ ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్ తీసుకుంటుందని ఆ ఫోటోగ్రాఫర్ పోస్ట్ చేశాడు. రాఖీ మాజీ భర్త మీడియాతో మాట్లాడుతూ రాఖీ ఆరోగ్య సమస్యపై తనకు ఎలాంటి సమాచారం లేదని, అయితే సమాచారం అందిన వెంటనే తెలియజేస్తానని చెప్పుకొచ్చారు. రాఖీ సావంత్ మాజీ భర్త మైసూర్కి చెందిన ఆదిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పంచుకున్నాడు. అలాగే ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని రాశాడు. రాఖీ సావంత్కు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు రాఖీ సావంత్ 4 వారాల్లోగా ముంబై పోలీసులకు లొంగిపోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల వల్లే రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరిందా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. నెటిజన్స్ కూడా రాఖీ నాటకం ఆడుతుందని అంటున్నారు. గతంలో పూనం పాండే కూడా చనిపోయినట్లు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తేనే రాఖీ సావంత్ బెయిల్ దరఖాస్తును కోర్టు స్వీకరిస్తుందని, లేకుంటే అప్పటి వరకు బెయిల్ ఉండదని ఆదిల్ దురాని అన్నారు. మైసూరుకి చెందిన ఆదిల్ రాఖీ సావంత్ను వివాహం చేసుకున్నారు. అయితే రాఖీ సావంత్ ఆదిల్పై అనేక ఆరోపణలు చేసింది. రాఖీ ఫిర్యాదు ఆధారంగా ఆదిల్ను అరెస్ట్ చేశారు. ఆదిల్ ఇప్పుడు రాఖీపై ఫిర్యాదు చేయటం ఆసక్తికరంగా మారింది.